నా పేరు కిరణ్. నేను ఒక అమ్మాయిని తీవ్రంగా ప్రేమించి గాఢంగా కలిశాను. ఇంత గాఢంగా ప్రేమించుకున్న మేమిద్దరం ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఉంగరాలు కూడా మార్చుకున్నాం. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నేను లవ్ చేసిన అమ్మాయి కంటే ఇంకో అమ్మాయి నాకు ఇంకా లవ్లీగా కనిపించింది. ఇది కూడా ప్రేమలానే అనిపించింది. కానీ ప్రేమంటే ఒక్కసారి ఒకరితోనే అని ఎందరో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. అప్పుడు తట్టింది నా తలలో ఒక ఆలోచన, ప్రేమ ఒకరితోనే బట్ సెక్స్ ఎవరితోనైనా ఓకే కదా అని. అంతే, వెంటనే ఓ షార్ట్ మూవీ తీయాలని, లొకేషన్ చూద్దామని ఈ ఇద్దరు అమ్మాయిలకి చెప్పాను. వాళ్ళు ఓకే అనేసారు. ఏమీ అడగల, కనీసం కెమెరా కూడా లేకుండా లొకేషన్ కా అని కూడా అడగని బ్రెయిన్లెస్ బ్యూటీలతో బీర్ అండ్ బ్రీజర్ తాగుతూ బయలుదేరాను. ఆ ట్రిప్ నాలో ఉన్న నన్ను పరిచయం చేసింది. హ్యాపీగా బయలుదేరిన భయంకరమైన ట్రిప్ అది. ఎప్పుడు అడవిలో ఆగిపోతావేంటే? హే, ఓ షిట్, ఇట్స్ టూ హాట్ యార్. టూ హాట్ ఇప్పుడు ఎలా? వెయిట్ ఫర్ సమ్ టైం. సముద్రంపై బోట్లా రోడ్డుపై కూడా అలా ఉంటే ఎంత బాగుండో. Hey man. ఏంటి, నా పేరు కిరణ్ అన్నాను, ఇది క్రిష్ అంటోంది అనుకుంటున్నారా? నిజమేంటంటే ఒక అమ్మాయి ఆడదయ్యేంత వరకు అతి ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎంతైనా నాకు కాబోయే వైఫ్ కదా.
నా పేరు కిరణ్ అయినా తను క్రిష్ అనే పిలుస్తుందట ముద్దుగా బాగుంది కదూ యా యా వస్తువులు కానీ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా భయంకరంగా ఉంది. క్రిష్ ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చాడు? Hey, what happened? Shit. Come now. సెక్సీగా ఉంది కదా బిల్డింగ్. వావ్, షార్ట్ ఫిల్మ్ కి కాదు మేడం, నా దగ్గరన కాన్సెప్ట్ కి ఇలాంటి బిల్డింగే కావాలి. పక్కాగా వర్కౌట్ అవుతుంది. ఏం వర్కౌట్ అవుతుందో ఏంటో. హే, నాకైతే అలా లేదు, ఏదో కొడుతుంది. హే, తను భయపడుతోంది. నో నో ఇషా, యూ డోంట్ వరీ, లైట్ తీసుకో. ఓకే, అండ్ ఐ టేక్ దిస్ రూమ్. బాయ్ బాయ్. చల్ Thank you.
అబ్బా స్మెల్ అబ్బా వాలి ఒత్తులే ఫస్ట్ నైట్ కి ఈ మాత్రం హౌస్ కావాలి ఈ ప్లేస్ లోనా అసలు ఫస్ట్ మూడ్ రావాలిగా అందుకు నేనున్నానుగా డైరెక్షన్ చేయడానికి అబ్బాయిని తెచ్చుకోవచ్చుగా అసిస్టెంట్గా అమ్మాయిని ఏంటి అంటే పేపర్ పైన పెన్నుతో రాస్తే ఎరేజ్ చేయలేం అదే పెన్సిల్ తో రాస్తే ఎరేజ్ చేయొచ్చు అది డైరెక్షన్లే నీకు అర్థం కాదులే రాగానే డౌట్లు